ఈరోజు లాస్ట్ డే అయితే నువ్వు ఎట్లా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావు? లాస్ట్ డే అయితే ఎట్లా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నానా? ఆ ఏమ లాస్ట్ డే అయితే ఎట్లా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నానా? ఏం లేక నాకు ఇష్టం వచ్చినట్టు తిరగడమే అమ్మ బాబాయ్. ఏం లేకుండా ఏం రెస్ట్రిక్షన్స్ లేకుండా మొత్తం తిరగడమే అంతే. వెరీ గుడ్. నాకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేస్తా అంతే. వెరీ గుడ్. అంతే నా ఇంకేం చేయవా అమ్మ బాబాయ్. గుడ్డు పట్టలేని కోడే నమ్మేస్తావురా నరాలు కట్టైపోయింది ఏం చేస్తా ఎవడు తెలుసురా ఎవడు తెలుసు విజయవాడ సిటీ మొత్తం మార్చేస్తా ఇంకోసారి ఇంకోసారి విజయవాడ సిటీ మొత్తం మార్చేస్తా అమ్మ బాబాయ్. మీకు లాస్ట్ డే అయితే మీరు ఎలా లీడ్ చేస్తారు? వచ్చినప్పుడు అడగండి అప్పుడు చెప్తా. ఇప్పుడు నేను చెయ్యాలి అనుకున్న కోరికలన్నీ ఒకేసారి చేసుకుంటాను. ఏ కోడుకులు ఉంటా అయ్యి అన్నం తినకపోతే ఏమవుతుంది? ఆకలేస్తుంది. అన్నం మిగిలిపోయిద్ది. అన్నం మిగిలిపోతే తెల్ల పులిహోర చేస్తుంది నచ్చు. గుడ్డు పెట్టలేని కోడి ఏది పెట్టకపోతే అది అయ్యో మామూలు టైం కదే ప్రకాశ్. పుంజు పుంజు గుడ్డు పెట్టదు కదా అక్క. యూత్ గా ఉంది అక్క ఆరు మందు మందులై ఫ్రీగా ఇప్పించేస్తా. అంతే ఇంకేం చేయవా? ఇంకేం చేయాలి? ఆ గోల్స్ కేం చేయనక్క. బికాస్ హిస్ ది గేమ్. ఎందుకు మేకప్ బొక్కాలకి? నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటున్నావు? రిచ్ కిడ్. అమ్మ బాబాయ్. ఎందుకు రిచ్ కిడ్ అంటే ఏం చెప్తాం? గర్ల్ ఫ్రెండ్ కావాలి. గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఇప్పుడు లేదా? స్టిల్ సింగిల్ అక్క. ఏ నల్మల్ ఫారెస్ట్ అదేంటి? రిచ్ కిడ్ అయితేనే గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. అలా అడగండి వెళ్ళి అలా అడగండి. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. అలా అడగండి వెళ్ళి మీకు తెలిసింది వాళ్ళందరినీ. రేపు తీసినా రీల్ రావాలి. రేపు అన్నీ తెలియకుండా బాగా ఏమైనా చేస్తాడు గురు గారు. మగాళ్ళ పుట్టాలి. మళ్ళీ మగాళ్ళనే పుట్టాలి. మళ్ళీ మగాడే అన్న కరెక్ట్గా వినాలి. మళ్ళీ మగాళ్ళనే పుట్టాలి అంటున్నా. ఎందుకు? ఈ జన్మ నచ్చింది కాబట్టి. ఈ జన్మ నచ్చింది కాబట్టి. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి. జన్మ అంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటున్నా? నాకు తెలియదు. కుక్కలాగా. ఎందుకు? ఫ్రీ ఫుడ్ వచ్చింది. ఈ రోజు లాస్ట్ డే అయితే మీరు ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారు? ముందు అసలు ట్రిపుల్ ఆర్ సినిమా చూడాలి, ఆ తర్వాతే లాస్ట్ డే ఏదైనా చిల్ల అవుదాం అనుకుంటున్నా రోజంతా. అమ్మ బాబాయ్. అంతా బుస్ కాటు ఎన్ని అదిగో ఫోన్ లో 4 సెటప్ చేసాడు నెంబర్ లో వెళ్తున్నాడు పీవీఆర్ కి లోపల 4 వెయిటింగ్. సరే సరే చెప్పండి ఇంకంతే ఇంకేం లీడ్ చేయరా? అంతే ట్రిపుల్ ఆర్ సినిమా చూసి చిల్ అయ్యి బాగా ఎంజాయ్ చేయాలి. జైబాలయ్య అని అరవాలి. జైబాలయ్య అని అరవాలి. అది కూడా కరెక్ట్ కదా సార్? హలో ఎన్టీఆర్ కూడా ఉన్నారు అక్కడ. డామినేషన్ అదేం లేదులే. ఎన్టీఆర్ డామినేషన్ తొక్కలేదు అక్కడ. చూసారా సినిమా సీన్లు ర్యాంప్ ఉన్నాయి అక్కడ. జై ఎన్టీఆర్. జై బాలయ్య. జై బాలయ్య. ఇంటికి పెట్టలేని గేట్ ఏంటి? టోల్గేట్. ఊర్ని ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. టోల్గేట్ కాదు కోల్గేట్ కాదు. ఇంకేముంటది? గేట్. ఇండియా గేట్. ఇంట్రా గేట్. ఇక్కడ వేసుకోరా.
యూట్యూబ్ లో రాలేదు మరి. అమ్మ బాబాయ్. సరే ఇప్పుడు చెప్పొచ్చుది. ఏమని చెప్పాలి? అబ్బాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడం మంచిదా? అబ్బాయి. ఎందుకు? ఎందుకంటే చెప్పాలి మరి బాగోడు చెప్పండి. ఎందుకు? అబ్బాయిగా పుడితే అన్ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ, అన్ని ఎలాగంట అలా తిరగచ్చు. అమ్మాయి పుడితే ఏం తిరుగుతారు? పొద్దున్నే ఫేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు, తిరగలేంగా. ఎందుకని? ఎందుకు తిరగలేరు? ఎందుకు తిరగలేము? నాకేం తెలుసు, ఇప్పుడు తర్వాత చెప్తాము ఫ్రెండ్. ఈ రోజు లాస్ట్ డే అయితే ఏం చేస్తారు మీరు? అలా లీడ్ చేస్తారు? నీ ఒకవేళ నేను ఒక అబ్బాయి అయితే వాళ్ళు చేసే దూల పనులు అవన్నీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. వాళ్ళెలా ఉంటే ఒక ఆడపిల్ల ఎలా ఉంటుందని మాక్సిమం అవన్నీ చేస్తానేమో. అంతేనా? ఇంకేం చేయవా? ఏ టైం స్పెండ్ విత్ మై మదర్. వెరీ గుడ్. నెక్స్ట్ జన్మ అంటుంటే ఎలా పుట్టాలనుకుంటున్నావు? మంచిగా. ఎందుకు? అభిమానంతో. ఇప్పుడు మంచిగా పుట్టలేదా? పుట్టా. మరి ఇంకా ఇంకా మంచిగా పుట్టాలనుకున్నావా? అసలు నేను పుట్టనుగా మళ్ళా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు పుట్టనుగా మళ్ళా. ఎందుకు? నీకు తెలుసా పుట్టమని? తెలుసు. అమ్మ బాబాయ్. తెలుసు. తెలుసా? నీ కొడుకు లోపంలో పుడతావు పెద్దకి అక్క. అబ్బా 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 ఆహా అత్త. అంతేకాదురా, నెక్స్ట్ ఇది కొడుకులా పుడతాడుగా. ఇది ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా పుడుతున్నదారా? మరి అది అంతేగా, నీ కొడుకులా పుడతావుగా. మస్త్ షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా. నేనైతే పుట్టకూడదు అనుకుంటున్నా. ఎందుకు? ఎందుకు అక్క ఈ లైఫ్? ఎందుకు ఈ లైఫ్? ఉంటే ఉంటే అంత పోతే అంత. హలో బ్రదర్. ఓకే నువ్వేం మాట్లాడితే అర్థమవుతుందా నీకు? ఇప్పుడు అంతగా ఏమైంది? లవర్. లవర్ ఇడికి. అమ్మ బాబాయ్. అల్లి పిల్లి కదలా. ఇంకోసారి అల్లి పిల్లి కదలా. లవరా నీకా? వాడికి. నీకా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అబ్బాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడం మంచిదా? నాలా పుట్టడం మంచిది. అబ్బాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడం మంచిదా? ఆలోచించుకొని చెప్తాను తర్వాత. ఓకే. అబ్బాయిగా పుడతమే మంచిది. అబ్బా 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 ఆహా అత్త. ఎందుకు? అమ్మ బాబాయ్. ఎందుకంటే బాగా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే బాగా చదువుతాడు కాబట్టి. ఈ రోజు లాస్ట్ డే అయితే ఏంటి అక్క? ఫస్ట్ డే నుంచి, ఫస్ట్ మార్నింగ్ స్టార్ట్ అయిన షో నుంచి లాస్ట్ షో వరకు అన్ని టికెట్లు తీసుకొని చూడాల్సిందే. లాస్ట్ డే అయితే ఇదే లాస్ట్ డే అయితే అంతకంట అంతకంతకి అసలు సినిమా అసలు చెప్పక్కర్ల. సూపర్ డూపర్ హిట్ కంట అసలుకి ఈ రోజే మినిమం వచ్చేస్తుంది. అసలు సినిమా అసలు చెప్పక్కర్లేదు అక్క. ఫస్ట్ మెయిన్ అసలుకి ఎన్టీఆర్ రామ్ చరణ్ అంటేనే అసలు చూడక్కర్ల అలాంటిది. అన్నం తినకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? బిర్యానీ తింటాం. అమ్మాయి గారిని. ఎందుకు? నేను అమ్మాయిని కాబట్టి. ఎంజాయ్ చేస్తున్నా కాబట్టి. అమ్మ బాబాయ్. సరే నీ దృష్టిలో అమ్మాయి గ్రేటా అబ్బాయి గ్రేటా? అమ్మాయిలే గ్రేట్. ఎందుకు? ఒక్క క్వశ్చన్ ఇంకోసారి ఒక్క క్వశ్చన్ క్వశ్చన్ మళ్ళీ అడుగు అక్క. తెలుగులో టాప్ హీరో ఎవరు? ఎందుకు? తెలుగులో టాప్ హీరో ప్రభాసి. గ్రౌండ్ లెవెల్లో ప్రభాస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. దానికి ఎందుకంటే బాహుబలితో బయట కొట్టేశాడు కదా, సో అందుకే ప్రభాస్. నాలుగు జనరేషన్స్, 88 ఏళ్ల ముసలావి నుంచి 5 ఏళ్ల నా మనవడి వరకు ఎవ్రీబడీ ఇస్ అ ఫాలోవర్. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏంటి? అంత మంచి అడిగక్కను. సీఎం అయితే మీరు ఏం చేస్తారు? ఆన్లైన్ క్లాసెస్ అన్ని ఆఫ్లైన్ క్లాసెస్? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం.
ఐ మీన్ పర్సనలీ నాకైతే కాలేజ్కి వచ్చి చదువుకోవడం కన్నా ఇంట్లో చదువుకోవడం ఇష్టం అనమాట. అందుకనే నాకైతే కాలేజ్కి వచ్చి చదువుకోవడం కన్నా ఇంట్లో చదువుకోవడం ఇష్టం అనమాట. అందుకనే ఐ మీన్ ఆన్లైన్ క్లాసెస్ అన్ని ఆఫ్లైన్ క్లాసెస్. అమ్మాయిగా పుట్టడం మంచిదా అబ్బాయిగా పుట్టడం మంచిదా? అంటే అది జడ బాగుంది జడ అంటే ఇష్టం మాకు. జడ బాగుంది మీ దృష్టిలో ఎవరు గ్రేట్? బాయ్స్ గ్రేట్, గర్ల్స్ గ్రేట్. ఓకే సెకండ్ అండి. ఈ రోజు మీది లాస్ట్ డే అయితే మీరు ఎలా లీడ్ చేస్తారు? గట్టిగా క్లాస్ లో అరవడం, అందరం కలిసి ఎంజాయ్ చేసి సెల్ఫీస్ దిగడం, ఏడ్చే ఫ్రెండ్ ఇంకొంచెం ఏడిపిస్తాం. లాస్ట్ డే కదా అని కొద్దిగా మొత్తం బయట అంతా తిరిగి లేట్ గా వెళ్ళడం, ఇంటి దగ్గర పేరెంట్స్ అడిగితే ఏదో ఒక సాక్స్ చెప్పి తప్పించుకుంటాం లాస్ట్ డే కదా అని ఎంజాయ్ చేసి కలర్స్ ఉంటే రంగ్స్ పూసుకొని కొట్టుకొని. ఈ రోజు లాస్ట్ డే అయితే మీరు ఎలా లీడ్ చేస్తారు? సీట్ లో కూర్చుంటానండి. అమ్మ బాబాయ్ అత్తా, అబ్బాయిగా పుట్టడం మంచిదా అమ్మాయిగా పుట్టడం మంచిదా? అంటే నాకు తెలియదండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే అబ్బాయిగా పుట్టడం, అబ్బాయిగా పుట్టడం అంటే అమ్మాయిగా పుట్టడం అంటే రండి అరే నవ్వెచ్చకండి ఆగనరా. అమ్మాయి బెస్ట్. ఎందుకు? నాకు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి. డింగ్ చెక్క డింగ్ చెక్క.